అనేది మనము అసలు oats and corn flakes ని మాత్రం consume చేయొద్దన్నమాట. ఒకవేళ చేస్తే Hi hello namaste vanakkam adab nenu mee Geetika welcome back to our channel Geetika Tips and Timely Varieties. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో లేట్ చేయకుండా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇవాల్టి వీడియో అయితే చాలా అంటే చాలా మంచి వీడియో అండి. సో అందరికీ బెనిఫిట్ అయితే వస్తుంది ఈ వీడియో వింటే గనక. కానీ ఒక్కటైతే చిన్న రిక్వెస్ట్, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా వింటే దీనివల్ల మీకు ఖచ్చితంగా ఒక బెనిఫిట్ అనేది వస్తుంది. అందుకనే ఈ వీడియో లేట్ చేయకుండా పోస్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్ గా మనం ఉన్న లైఫ్ స్కెడ్యూల్ లో ఏంటి అంటే హర్రీ బరీలో మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోలేక ఓట్స్ కానివ్వండి కార్న్ ఫ్లాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటాం. సో అది తీసుకోవడం ఎంతవరకు మంచిది అసలు అన్నది క్వశ్చన్ మార్క్, చాలా మందికి తెలియదు. సో వీటిలో న్యూట్రిషనల్ ఎఫెక్ట్స్ ఎంతవరకు, తర్వాత వచ్చేసి అది నిజంగా డైజెస్టబుల్లా, అసలు ఇది నిజంగా మనం ప్రిఫర్ చేయొచ్చా బ్రేక్ఫాస్ట్ కిందకి, ఇదన్నీ చాలా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మనం న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ గురించి చూద్దాము. సో చూసారు కదా, అందరికి తెలిసిందే లైన్ డేట్స్ అనమాట. లైన్ కంపెనీ వాళ్ళది ఓట్స్, ఇక్కడ 100% న్యాచురల్ రోల్డ్ ఓట్స్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కార్న్ ఫ్లాక్స్ తీసుకున్నాం అనమాట. కార్న్ ఫ్లాక్స్ వచ్చేసి స్వస్తిక్స్ కార్న్ ఫ్లాక్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అని వాళ్ళు ఇక్కడ పైనే మనకు చూపిస్తున్నారు కదా. సో ఈ టూ అంటే ఓట్స్ ప్లస్ కార్న్ ఫ్లాక్స్ మనము న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. దీంట్లో ఎంతవరకు అయితే ఎనర్జీ, తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అసలు మనకేం తెలీదు. జస్ట్ ఇది హెల్దీ అని చెప్పేసి ఫాస్ట్ ఈటింగ్ అని చెప్పేసి మనం ఇదైతే ప్రిఫర్ చేస్తుంటాం. నేనైతే మీకు ఇప్పుడు చెప్పేస్తాను అనమాట. సో ఓట్స్ కి కార్న్ ఫ్లాక్స్ కి టోటల్ ఫ్యాట్ వచ్చేసి ఓట్స్ కి అయితే 10.8 grams అండి, కార్న్ ఫ్లాక్స్ కి వచ్చేసి 0.4 grams, ప్రోటీన్స్ వచ్చేసి 26.4, కార్న్ ఫ్లాక్స్ లోనేమో 7.5 అనమాట, ఫైబర్ ఏమో 16.5 అండ్ కార్న్ ఫ్లాక్స్ లోనేమో 1.2, కార్బోహైడ్రేట్స్ 103 అండ్ దీంట్లో కార్న్ ఫ్లాక్స్ లోనేమో 84. సో కాల్షియం అయితే ఓట్స్ లో 8% ఉంటుందండి, తర్వాత కార్న్ ఫ్లాక్స్ లో జస్ట్ 2% అనమాట. మనము ఓట్స్ అండ్ కార్న్ ఫ్లాక్స్ లో రెండిట్లో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అనేది ఎలా ఉంటుంది మనం తెలుసుకున్నాము. సో రెండిట్లో మనకు న్యూట్రియంట్స్ అంటే చాలా చాలా ఉన్నాయండి, ప్లస్ విటమిన్స్ మినరల్స్ కూడా చాలా, అంటే రెండు కూడా మన హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా మనము ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే రెగ్యులర్ గా అయితే మనము ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ ప్రిఫర్ చేస్తే కనుక మన డైట్ లో అనేది చాలా అంటే చాలా చేంజ్ ఉండాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, తర్వాత రెగ్యులర్ డైట్ లో అయితే చేంజెస్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. యాక్చువల్ గా ఓట్స్ అయితే ఈజీ టు డైజెస్ట్ అండి. ఓట్స్ వల్ల మన కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది అనమాట. కార్న్ ఫ్లాక్స్ కి వచ్చేసి ఫైబర్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి అది ఓన్లీ హార్ట్ కి అనేది చాలా మంచిది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కార్న్ ఫ్లాక్స్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లాక్స్ ఈవెన్ లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో మనము ఓట్స్ అండ్ కార్న్ ఫ్లాక్స్ తీసుకుంటే కనుక ఎనర్జీ అయితే ఫుల్ ఆన్ ఫుల్ ఉంటుందన్నమాట. తర్వాత మన మెటబాలిజం కూడా చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్ గా మనమైతే కన్స్యూమ్ చేయడంలో అంటే ఫుడ్ గా తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవడం అయితే తప్పనేది లేదు. బట్ నేను చెప్పిన విధంగా మీరైతే అసలు రెగ్యులర్ గా అనేది మనము అసలు ఓట్స్ అండ్ కార్న్ ఫ్లాక్స్ ని మాత్రం కన్స్యూమ్ చేయొద్దు అనమాట. ఒకవేళ చేస్తే దాంట్లో మనం డైట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి దీంట్లో అన్నది మనం చూద్దాం ఇప్పుడు. సో మనం ఓట్స్ అండ్ కార్న్ ఫ్లాక్స్ కన్స్యూమ్ చేయడం వల్ల ప్రోటీన్స్ అనేది కూడా కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మజిల్ బిల్డింగ్ కి కానీ, తర్వాత మన బాడీలో ఉన్న టిష్యూస్ ని రిపేర్ చేయడానికి కానీ చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట తీసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఓట్స్ అండ్ కార్న్ ఫ్లాక్స్ లో అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అయితే చూద్దామండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఓట్స్ కి చూస్తే కనుక హెల్త్ బెనిఫిట్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఫైబర్ అయితే చాలా ఉంటుంది, కొలెస్ట్రాల్ అయితే చాలా తక్కువగా ఉంటుంది, తర్వాత వచ్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇది కన్జ్యూమ్ చేయొచ్చు అంటే బ్రేక్ఫాస్ట్ గాని డిన్నర్ టైం లో గాని తీసుకోవచ్చు అన్నమాట బికాజ్ ఓట్స్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మన రెసిపీస్ చేసుకోవడానికి మన ఓట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే ఉందన్నమాట సో ఓట్స్ వచ్చేసి గ్రెయిన్ క్రాప్ అన్నమాట ఇప్పుడైతే మనము కార్న్ ఫ్లాక్స్ గురించి తెలుసుకుందాము సో కార్న్ ఫ్లాక్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇది ఒక క్యాష్ క్రాప్ కాబట్టి దీంట్లో విటమిన్స్ ఉంటాయి షుగర్ ఉంటుంది తర్వాత కార్న్ సిరప్ అనేది యూజ్ చేస్తారు ఇది ఒక ఐరన్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రక్టోస్ ఉంటుందన్నమాట సో ఇది కూడా చాలా హెల్తీ ఫుడ్ ఎవరైనా మనము డైట్ లో అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు బట్ రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తే గనక కొన్ని చేంజెస్ అయితే ఉండాలి డైట్ లో ఫ్లూయిడ్స్ అనేది కూడా ఎక్కువ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా మనం ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మనము ఈ కార్న్ఫ్లాక్స్ అనేది బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మైల్డ్ కార్న్ అన్నమాట కార్న్స్ లో చాలా డిఫరెంట్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కార్న్ ఫ్లాక్స్ లో మెయిన్ గా మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్ని ఉన్నాయన్నమాట విటమిన్ బి విటమిన్ సి అండ్ విటమిన్ డి సో కన్జ్యూమ్ చేస్తే కనుక చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకైతే ఇప్పుడు వచ్చేసి మనం డిసడ్వాంటేజెస్ చూసుకుందాం సో ఏంటి అంటే నా ఉద్దేశం అని కాదు మాక్సిమం మీరు ఎవరైనా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే కూడా సేమ్ ఇవే చెప్తారండి ఓట్స్ అండ్ కార్న్ఫ్లాక్స్ చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి డెఫినెట్ గా మనము ప్రిఫర్ చేయొచ్చు అంటే మనం బ్రేక్ఫాస్ట్ గా కానీ లేకపోతే ఏదైనా రెసిపీస్ చేసుకోవడంలో అయితే ఓట్స్ లో చాలా ఉంటాయి దాంట్లో కూడా మనం సెలెక్ట్ చేసుకొని కనుక కన్జ్యూమ్ చేస్తే చాలా అంటే చాలా మంచిది హెల్త్ కి సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఓట్స్ కన్జ్యూమ్ చేస్తే గనక మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చేసి ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ తర్వాత స్టమక్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి అండ్ ఈవెన్ ఓట్స్ అయితే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అస్సలు కూడా తీసుకోవద్దనమాట సో దే ఫేస్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమందికి చూయింగ్ చేసేటప్పుడు అంటే నములుతున్నప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది సో అలా ఉన్న వాళ్ళు స్వాలో అయినప్పుడు కూడా మనం ఓట్స్ అనేది ప్రిఫర్ చేయొద్దనమాట మనం కార్న్ఫ్లాక్స్ కి వచ్చేస్తే కనుక ఏంటి అంటే చాలా మంది వెయిట్ లాస్ కి డైట్ అనేది ఫాలో అవుతుంటారు బట్ అప్పుడు మనము కార్న్ఫ్లాక్స్ అయితే మన డైట్ లో అస్సలు కూడా యూజ్ చేయొద్దు ఎందుకంటే కార్న్ఫ్లాక్స్ లో కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ అనేది చాలా అంటే చాలా ఉంటుంది అందుకని చెప్పేసి అస్సలు వాళ్ళు యూజ్ చేయొద్దనమాట నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ ప్రాబ్లం అయితే ఉంటుంది అంటే షుగర్ లెవెల్ ఇంక్రీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అస్సలు కూడా ఎక్కువ కూడా మనము కార్న్ఫ్లాక్స్ అనేది అస్సలు యూజ్ చేయొద్దనమాట ఓట్స్ అండ్ కార్న్ఫ్లాక్స్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసేయండి తర్వాత లైక్ అయితే ఇచ్చేసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్